వెల్కమ్ టు అవర్ ఛానల్. సెప్టెంబర్ నెలలో 23వ తేదీ ఈ యొక్క 2020వ సంవత్సరంలో రాహువు మృగశిర నక్షత్రము 2వ పాదంలోనికి ప్రవేశం అనేది చేసి తన యొక్క వృక్ష రాశి అయినటువంటి వృషభ రాశిలో ప్రవేశం చేసి సంచరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కేతువు జ్యేష్ఠ నక్షత్రము 4వ పాదంలో ప్రవేశము చేసి వృశ్చిక రాశిలో తన యొక్క ఉచ్చక్షేత్రంలో ప్రవేశం చేసి సంచరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇది 12వ తేదీ 2022 దాకా ఒక 18 నెలల పాటు జరిగేటటువంటి ఈ యొక్క రాహుకేతువుల యొక్క సంచారము సింహరాశి వారిపైన అద్భుతవంతమైనటువంటి యోగాలను తీసుకురాబోతూ ఉంది. ఈ రాశి వారికి ఎటువంటి ప్లస్లను ఇవ్వబోతున్నాడు, అదేవిధంగా ఎటువంటి మైనస్లను ఇవ్వబోతున్నాడు అనేటటువంటి అంశం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాహుకేతువుల యొక్క ఈ యొక్క ఉచ్చస్థితి ఏదైతే ఉందో అది దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సంఘటన ఇది. అయితే ఈ యొక్క రాహుకేతువుల యొక్క స్థితి అనేది సింహరాశి వారికి రాహువు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ రాహుకేతువుల యొక్క సంచార స్థితి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే దాదాపుగా 60% శుభయోగాలే సిద్ధించబోతూ ఉన్నాయి. ఒక 40% వరకు మాత్రమే కొద్దిపాటి చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రమే కలుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది అద్భుత తరుణమే ఈ రాశి వారికి. మరి ఏ విధమైనటువంటి అద్భుత యోగాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారికి అన్ని విధాలు కూడా యోగంగానే ఉంటుంది. వృత్తిలో గతంలో స్థిరంగా లేనటువంటి వారికి, గతంలో స్థిరత్వం లేనటువంటి యొక్క సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో 23వ తేదీ తరువాత 2022 ఏప్రిల్ 22 లోపల స్థిరమైనటువంటి ఉద్యోగము, స్థిరమైనటువంటి ఒక సంపాదన, స్థిరమైనటువంటి జీవిత విధానము ఏర్పడేటువంటి పరిస్థితి వీరికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ సెటిల్ అయినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి వ్యక్తులకు వాటిలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను ఎన్నో తీసుకుని కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళి అనేకమైనటువంటి రిస్కులను చేసి బాగా ఆర్థికంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితి బాగానే గోచరిస్తూ ఉంది. అయితే ఈ యొక్క రాహుకేతువుల యొక్క స్థితి అంటే 10వ స్థానంలో రాహువు 4వ స్థానంలో కేతువు ఉండటం వలన ముందు ప్రతి పనిలోనూ కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత విజయాలను సాధిస్తూ ఉంటారు. అంటే ప్రతి పనిలోనూ కూడా మొదట కొంచెం ఫెయిల్ అయినప్పటికీ కూడా 2వ అటెంప్ట్లో మాత్రము డెఫినెట్గా సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఇలా 2వ ప్రయత్నంలో సక్సెస్ అవటము అనేది కూడా చాలా ఎక్కువ స్థాయిలో, హెచ్చు స్థాయిలో, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఈ యొక్క సింహరాశి వారు సెట్ అవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహువు ఉండటం వలన మాతృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ, పితృ సంబంధమైనటువంటి వర్గీయుల రీత్యా కానీ, అంటే తల్లి తరపు కానీ, తండ్రి తరపు కానీ, తల్లి వంటి వారికి కానీ, తండ్రి వంటి వారికి కానీ, లేదా వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లిదండ్రులకు కానీ కొద్దిగా తీవ్రమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సూచనలు ఏర్పడేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారికి వాళ్ళ యొక్క ఆత్మీయుల నుంచి దూరంగా వెళ్ళటము, స్నేహితుల నుంచి దూరంగా వెళ్ళటము, వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైనటువంటి స్థానాలకు ప్రయాణాలు చేయటం అనేటటువంటి గోచరిస్తూ ఉంది. అయితే ఏ రంగాల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే బిల్డర్స్, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియల్ వ్యాపారం చేసేవారికి ఫైనాన్షియల్గా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. వీళ్ళ యొక్క రొటేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. టర్న్ ఓవర్ పెరుగుతుంది. కానీ దాని తాలూకు లాభాలను కనుక వాళ్ళు అందిపుచ్చుకోవాలనంటే కనుక 2021 అక్టోబర్ వరకు కూడా ఆగవలసినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు మంచి లాభసాటిగా కనిపిస్తూ ఉంది. సిరిధాన్యాలు, ఎర్రటి ధాన్యాలు, మినుములు కనుక పంట కనుక వేసినట్లయితే రైతులు లాభాల బాట పడతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మొదటి ప్రయత్నాలలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొంచెం ఇబ్బంది పడినప్పటికీ 2వ ప్రయత్నంలో వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా బెటర్ పొజిషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారస్తులు మొదలైన వ్యక్తులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలంగా
చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితి ఖచ్చితంగా ఈ యొక్క 18 నెలల కాలంలో మెరుగుపడుతూ ఉంటుంది. అయితే దాని తాలూకు పూర్తి స్థాయి రిజల్ట్స్ మాత్రం 2021 జనవరి నెల 26 తర్వాత మాత్రం వీరికి కనిపించేటటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సింహరాశిలో ఉండేటటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వ్యక్తులకు అతి అద్భుతవంతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అటు పేరు, ఇటు డబ్బు రెండూ కూడా విస్తృతంగా విసులకలంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితి అనేది ఈ యొక్క రాహుకేతువులు సింహరాశి వారికి కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకు, విదేశాలలో ఉండేటటువంటి వ్యక్తులకు వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2021 జనవరి 26 తర్వాత రాజీ పడేటటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క రాహువు యొక్క ప్రభావము వలన తండ్రికి కానీ తల్లికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి కొద్దిపాటి అనారోగ్య సూచన అనేటటువంటి గోచరిస్తూ ఉంది. అనగా వీరికి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, అదేవిధంగా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, పంటికి, కంటికి ENT సమస్యలు, పంటికి సంబంధించినటువంటి సమస్య ఏర్పడేటటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది. ఈ యొక్క కేతుగ్రహం యొక్క ప్రభావం, రాహుగ్రహం యొక్క ప్రభావం, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనంటే కనుక ఇటువంటి అనారోగ్యపరమైనటువంటి సూచనలు, ఆత్మీయులు దూరము అవటం వంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే ఇవి అందరికీ కలుగుతాయనంటే కనుక అందరికీ కలగవు. ఎవరి జాతక చక్రంలో అయితే రాహుకేతువులు మంచి స్థానాలలో ఉండరో వాళ్ళకు మాత్రమే కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు వచ్చేటటువంటి సందేహము ఏమిటంటే కనుక జాతక చక్రంలో రాహుకేతువులు ఎలా ఉంటారో తెలియదనేటువంటి అనుమానం కూడా వస్తూ ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు కనుక మీలో ఉన్నట్లు అయితే వాటిని తక్షణం వదిలేయండి. రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారు. వాటిలో మొట్టమొదటిది మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటము, భోజనం చేసిన తర్వాత స్నానము చేయటము, స్నానం చేసి భోంచేయాలి. మీరు రివర్స్ లో భోజనం చేసి స్నానం చేస్తారు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి లక్షణము ఏమిటనంటే అన్నదానము చేయకపోవటం. అన్నదానం చేయటాన్ని పెద్దగా ఇష్టపడరు. మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటనంటే స్నానం చేసిన తర్వాత కూడా విడిచిన బట్టలను ధరించడము. ఈ యొక్క రాహువు యొక్క మరొక దుష్ప్రభావం ఏమిటనంటే ఒక మనిషి అడ్డంగా కూర్చున్నప్పుడు ఆ మనిషి యొక్క కాళ్ళు దాటడం, ఆ మనిషిని దాటి వెళ్లేటటువంటి అలవాటుని తరచుగా కలిగి ఉండటము. ఇటువంటి లక్షణాలు కనుక మీకు ఉన్నట్లు అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో రాహుకేతులు సరైనటువంటి స్థితిలో లేనట్లే కనుక ఇటువంటి లక్షణాలను తక్షణమే వదిలిపెట్టేసినట్లయితే రాహుకేతుల యొక్క శుభ ఫలితాలను మీరు ముఖ్యంగా పొందగలుగుతారు. రాహుకేతులకు సంబంధించి పరిహారాలను కూడా చేసుకున్నట్లయితే కొద్దిపాటి ఇబ్బందులన్నింటినీ కూడా మీరు ముఖ్యంగా తొలగించుకోగలుగుతారు. ఈ యొక్క సింహరాశి వారికి విద్యార్థులకు విద్యాయోగం అనేటటువంటిది 2021 జనవరి 26 తర్వాత చాలా అతి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు 2021 జనవరి నెల 26 తర్వాత చాలా అతి అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.